ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, మదియాష్కి, దామోదర్, రాజనరసింహ ఇతర ముఖ్య నేతలు ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖరారైంది. సోమవారం ఉదయం ఢిల్లీలో ఈ ఇద్దరు నేతలు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. జూపల్లి వర్గానికి చెందిన 10 మంది, పొంగులేటి బృందానికి చెందిన 40 మంది ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కేసీ వేణుగోపాల్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై సీనియర్లతో రాహుల్ గాంధీ చర్చించనున్నారు. కొత్త పాత నేతలను పార్టీ అధిష్టానం సమన్వయం చేయనుంది. కలిసికట్టుగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేయనుంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, మదియాష్కి, దామోదర్ నరసింహ ఇతర ముఖ్య నేతలు ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖరారైంది. సోమవారం ఉదయం ఢిల్లీలో ఈ ఇద్దరు నేతలు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. జూపల్లి వర్గానికి చెందిన 10 మంది, పొంగులేటి బృందానికి చెందిన 40 మంది ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కేసీ వేణుగోపాల్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా ఆశ్చర్యం బాట పడ్డారు. ముఖ్యంగా చేరికలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే రేపు ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి చేరికలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా చర్చలు జరుగుతూ వచ్చాయి. దానికి సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ వచ్చింది. రేపు ఉదయం 11 గంటలకి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో పొంగులేటితో పాటు మరొకవైపు జూపల్లి ఇద్దరు నేతలు కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పటికే జూపల్లి కృష్ణారావు తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో ఢిల్లీ వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 11 గంటలకి ఈ ఇద్దరు నేతలతో పాటు ఈ ఇద్దరు నేతలకు సంబంధించినటువంటి అనుచరులు 50 మందికి పైగా కూడా రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా చేరికలకు సంబంధించినటువంటి అంశంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో టచ్ లోకి వెళ్తున్నారు. ఆ లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా రేపు ఈ ఇద్దరు నేతలతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ముగ్గురు భేటీ అయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరితో కూడా సమావేశం కాబోతున్నారు. వారందరూ కూడా ఈ సాయంత్రం లేదా రేపు మార్నింగ్ ఢిల్లీకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుందండి. మా